హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అలూ టీవీ ఎలక్షన్ స్పెషల్. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఎంపీ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. తొలి విడతలో ఇద్దరికి మాత్రమే అవకాశం ఇచ్చింది. వారిలో ఒకరు రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కాగా, మరొకరు మాజీ కేంద్ర మంత్రి సీనియర్ నాయకురాలు పురంధేశ్వరి. గత ఎన్నికల్లో వైఎస్ఆర్ సిపి గౌరవ అధ్యక్షురాలు విజయమ్మపై భారీ మెజార్టీతో గెలిచిన కంభంపాటి హరిబాబుని కాదని విశాఖ టికెట్ పురంధేశ్వరికి ఇచ్చారు. వాస్తవానికి ఆయనే పోటీపై పెద్దగా ఆసక్తి చూపలేదనే టాక్ ఉంది. ఓ దశలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వైజాగ్ నుంచి పోటీ చేయొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే ఆయనకి నర్సరావుపేట టికెట్ను పార్టీ కన్ఫర్మ్ చేసింది. విశాఖ ఎంపీ స్థానం విషయానికొస్తే ఇప్పటికే జనసేన నుంచి మాజీ జేడీ లక్ష్మీనారాయణ, వైకాపా నుంచి ఎంవీవీ సత్యనారాయణ, టీడీపీ నుంచి భరత్, ఇప్పుడు భాజపా నుంచి పురంధేశ్వరి రాకతో పోటీ రసవత్రంగా కనిపిస్తోంది. గత ఎన్నికల్లో భాజపా గెలుచుకున్న ఈ సిట్టును మళ్లీ నిలబెట్టుకునే అవకాశాలు పక్కగా ఉన్నాయా అంటే కష్టమే అని చెప్పాలి. ఎందుకంటే గత ఎన్నికల్లో దేశవ్యాప్తంగా మోదీ హవా తీవ్రంగా ఉంది. విశాఖలో నావీ, ఆర్మీ, ఇతర కేంద్ర సంస్థలకు చెందిన ఉద్యోగుల్లో ఉత్తరాది వారు ఎక్కువ మంది ఉన్నారు. వారి ఓట్లన్నీ మోదీకి అనుకూలంగా పడటం, స్థానికంగా భాజపాకి టీడీపీతో పొత్తు ఉండటం, విశాఖ ఎంపీ పరిధిలోకి ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో టీడీపీకి భారీ మెజార్టీతో పాటు ఎంపీ ఓట్లు భాజపాకి పడటం, ఇవన్నీ ప్లస్ అయ్యాయి. ఫలితంగా వైఎస్ విజయమ్మపై భారీ ఓట్ల తేడాతో హరిబాబు గెలిచారు. ఈ ఎన్నికల్లో భాజపాకి ఆ పరిస్థితి కనిపించడం లేదు. విశాఖ రైల్వే జోన్ పై ఆ పార్టీ నమ్మకం పెట్టుకుంది. జోన్ తామే ఇచ్చామని ప్రధానమంత్రి స్వయంగా వచ్చి విశాఖలో ప్రకటన చేయడం కలిసి రావచ్చేమో. అయితే ఆంధ్రాకి మోదీ సర్కార్ మోసం చేసిందనే బలమైన వాదనను టీడీపీ తెరపైకి తెచ్చింది. ఈసారి భాజపాపై ఆంధ్రాలో కొంత వ్యతిరేకత ఉంది. అయితే ఇతర చోట్ల మరోసారి మోదీని ప్రధానిగా కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. కానీ విశాఖలో ఉంటున్న ఉత్తరాది ఉద్యోగుల్లో కొంత చీలికొచ్చినట్లు తెలుస్తోంది. అలాగే సిట్టింగ్ ఎంపీగా ఉన్న హరిబాబు గత కొన్నాళ్లుగా విశాఖలో పార్టీ తరపున చెప్పుకోదగ క్రియాశీలకంగా లేరు. మరి ఈ సవాళ్లను పురంధేశ్వరి సానుకూలంగా మలుచుకోవడంపైనే విజయావకాశాలున్నాయి. గతంలో ఇక్కడ ఎంపీగా ఆమె గెలవడంతో పాత పరిచయాలతో సరికొత్త వ్యూహాలు రచించి గెలుపు దిశగా వెళ్లాలని చూస్తున్నారు. మరి ఆమె ప్రణాళికలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి.